రఘురామకృష్ణం రాజుకు బిగ్ షాక్. టీడీపీలో చేరినా ఫలితం లేదే. టీడీపీ కంచుకోటల్లో ఉండి నియోజకవర్గం కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉండి నియోజకవర్గం నుంచి రామరాజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ప్రబంధనంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ దఫా కూడా రామరాజునే పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. టికెట్ దక్కడంతో ప్రచారం నిర్వహిస్తోన్న రామరాజుకు పార్టీ అధినేత గట్టి ఝలక్ ఇచ్చారు. వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరునే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉండి టికెట్పై ఇప్పటికే రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రామరాజుకు సైతం తెలియజేశారని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు 2019 తాను ఇక్కడ నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామరాజు కోసం తనని బలి చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఆయన. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న రామరాజును కాదని, ఇటీవల పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు ఉండి సీటు ఎలా ఇస్తారని కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో రామరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి వేరే వారికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైన తరుణంలో ఎమ్మెల్యే రామరాజు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో ఉండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పోటీ చేయడం ఖాయమని ఆయన కార్యకర్తలకు అనుచరులకు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అది టీడీపీపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉండి టీడీపీలో రెండు వర్గాలు ఉండగా, వారిని కాదని రఘురామరాజు సీటు కేటాయిస్తే ఇక్కడ టీడీపీ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు.